స్టేట్మెంట్ ఇచ్చారు సుజయ్ రంగారావు గారు, నేను ఇక్కడికి వచ్చి చెప్పి పోయినాడు మనకు కనిపే ఉందని. అమర్నాథ్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి చెప్పినాడు మనకు అవకాశం ఉందని. ఇన్ని ఛాన్సులు ఉండి ఇన్ని రకాలుగా ఉండి ఇంతమంది వస్తే ఒక పులజీకి పోయినట్టు మాట్లాడితే ఎట్లా? మనం అంటే మనం అందరం వచ్చేవాళ్ళం ఎరగవాలనే, లేకుంటే ఏదో మొక్కుబడికి ఏమైనా తిన్నాలని ఏమైనా వచ్చామా, లేకుంటే పెళ్లికని వచ్చామా? ఒక మంచి కార్యక్రమం కోసం వచ్చినా మనం పట్టుదలగా పనిచేస్తే మనకు సీఎం రమేష్ యొక్క ఫోటోలో గమనించండి, ఇట్లా పిడికిడి బిగించింది ఫోటో. ఈ పిడికిడి గట్టిగా బిగించి మనందరం గట్టిగా పిడికిడి బిగిస్తే ఎందుకు రాదు? కాదేది కవితకు అనర్థం అని సాధన చేస్తే పనులు సమకూరు. మనమందరం సాధన చేద్దాం. దివాకర్ రెడ్డి గారి యొక్క ఆశయం, ఆయన యొక్క పర్సనల్ యాంగిల్ మనం పక్కన పెడదాం. మనము ఖచ్చితంగా ఈ సాధన కోసం చేస్తామని ఒక్కసారి దివాకర్ రెడ్డి యొక్క ఆశయం కంటే కూడా మనమందరం గట్టిగా ఉన్నామని, మనం ఈ యొక్క కడప ఉప్పును సాధిస్తామని ఒకసారి గట్టిగా సపోర్ట్ పెట్టి ముఖ్యమంత్రి గారి ఆశయాన్ని మేమందరం ధైర్యంగా ఉన్నామని సపోర్ట్ చేయాలని కోరుతున్నాను.